కొద్ది రోజుల్లో 2020 సంవత్సరానికి గుడ్ బై చెప్తున్నాం. కరోనా కారణంగా ఈ ఏడాది చాలామందికి చెడు జ్ఞాపకాలు మిగిలిపోయాయి. అందుకే 2021 కొత్త సంవత్సరానికి కొత్త ఆశలతో స్వాగతం పలకడానికి మనమంతా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. అయితే ఈ నూతన సంవత్సరంలో అయినా మీ జీవితంలో సంతోషం వస్తుందా? మీ కుటుంబంలో అంతా మంచిగా ఉంటుందా? కుటుంబం నుంచి మీకు మద్దతు లభిస్తుందా అనే విషయాలు తెలుసుకోవడానికి జ్యోతిష శాస్త్రం సహాయపడుతుంది. దీని ప్రకారం మీ రాశిని బట్టి 2021 కొత్త సంవత్సరంలో మీ కుటుంబ జాతకం ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి 2021 సంవత్సరంలో కొంత దురదృష్టకరంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీ ఇంట్లో చర్చ కొనసాగుతుంది. ఇంటి సభ్యులతో సంబంధాలు దూరం పెరగవచ్చు. మీరు చాలా ఒంటరిగా ఉంటారు. మీరు కొంతకాలం ఇంటి నుండి దూరం వెళ్ళవలసి ఉంటుంది. తోబుట్టువులతో ఓ ముఖ్యమైన విషయంపై చర్చ జరగవచ్చు. అదే సమయంలో తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటారు. మీరు సహనంతో మరియు అవగాహనతో పనిచేస్తే అన్ని సమస్యలు అధిగమిస్తారు. వృషభరాశి. ఈ రాశి వారికి 2021 నూతన ఏడాదిలో కుటుంబ జీవిత ప్రారంభంలో కొంత ప్రతికూలంగా ఉంటుంది. అయితే క్రమంగా పరిస్థితి మెరుగుపడుతుంది. అన్నయ్యలతో పెరిగిన చర్చ కారణంగా ఇంటి వాతావరణం ఉద్రిక్తంగా ఉంటుంది. మరోవైపు ఈ సంవత్సరం మీరు మీ కుటుంబాలతో చాలా మంచి సమయం గడుపుతారు. అయితే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మరింత అప్రమత్తంగా ఉండాలి. ఈ సంవత్సరం చివరిలో ఏదైనా ఆస్తి వివాదం పరిష్కరించబడుతుంది. తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. మీరు ఏం చేసినా మీ పెద్దల సలహా ప్రకారం చేయండి. దీనివలన మీకు ప్రయోజనం లభిస్తుంది. మిథునరాశి వారు 2021 కొత్త ఏడాదిలో కుటుంబపరంగా మంచి ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో మీ ఇంటి వాతావరణం చాలా వరకు బాగుంటుంది మరియు కుటుంబ సభ్యుల్లో ఐక్యత ఉంటుంది. ఒడిదిక్కుల పరిస్థితుల్లో మీ కుటుంబం పూర్తి మద్దతు లభిస్తుంది. ప్రతి నిర్ణయంలో తల్లిదండ్రులు మీకు మద్దతిస్తారు. సంవత్సరం మధ్యలో తీవ్రమైన కుటుంబ సమస్య మిమ్మల్ని బాధపడుతుంది. అయితే మీరు మీ అవగాహనతో ఈ విషయాన్ని త్వరగా పరిష్కరించగలరు. ఈ కాలంలో సోదరులు లేదా సోదరి ఏదైనా గొప్ప విజయాన్ని పొందవచ్చు. సంవత్సరం చివరిలో మీరు కుటుంబ సభ్యులతో ప్రయాణించే అవకాశం కూడా ఉంటుంది. ఈ ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కర్కాటక రాశి. ఈ రాశి వారు 2021 సంవత్సరంలో కుటుంబపరంగా కొన్ని పెద్ద సవాళ్లు ఎదుర్కొంటారు. ఈ సమయంలో మీపై అసమర్థత పెరుగుతుంది. కుటుంబంతో సంబంధాల్లో చెడు కారణంగా మీరు మానసికంగా బాధపడతారు. ఆస్తిపై ఇంటి సభ్యులతో వివాదం జరిగే అవకాశం ఉంది. సంవత్సరం మధ్యలో విషయం కొంత ప్రశాంతంగా ఉండవచ్చు, కానీ సంబంధాల్లో దూరం తగ్గవచ్చు. అయితే చిన్న తోబుట్టువులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి మరియు మీకు మద్దతు ఉంటుంది. మొత్తం మీద మీ ప్రవర్తన మరియు ప్రసంగాన్ని నియంత్రించాలి. మీరు తెలివిగా పనిచేస్తే మీ చాలా సమస్యలను నివారించవచ్చు. సింహరాశి. ఈ రాశి వారికి 2021 సంవత్సరంలో కుటుంబ విషయంలో ప్రారంభంలో మంచిగా ఉంటుంది. జనవరి నుంచి మార్చి నెల వరకు కుటుంబ సభ్యులతో చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది. ఈ కాలంలో మీ ఇంట్లో ఏదైనా శుభకార్యాన్ని నిర్వహించవచ్చు. మీ తోబుట్టువులతో మీ సంబంధం బలంగా ఉంటుంది. సంవత్సరం మధ్యలో ఆకస్మికంగా సమస్య తలెత్తవచ్చు. ఈ సమయంలో ఇంటి వాతావరణం చాలా ఒత్తిడితో ఉంటుంది. ఇది మీ తల్లిదండ్రుల ఆందోళనను పెంచుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటారు. మీరు కొత్త ఇల్లు కొనాలి లేదా నిర్మించాలని ఆలోచిస్తుంటే మీ మార్గంలో కొన్ని పెద్ద అడ్డంకులు ఉండవచ్చు. కన్యారాశి. ఈ రాశి వారికి 2021 నూతన సంవత్సరంలో కుటుంబపరంగా సాధారణంగా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మరియు ఉల్లాసంగా ఉండవచ్చు. మీరు ఇంటి పెద్దల పూర్తి మద్దతు మరియు ఆశీర్వాదం పొందుతారు. ఈ కాలంలో మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే మీకు అందరి మద్దతు లభిస్తుంది. తోబుట్టువులతో సంబంధాలు బాగుంటాయి. మీ సోదరులు లేదా సోదరిమణుల వివాహం చేసుకుంటే ఈ సమయంలో వారికి మంచి ప్రతిపాదన రావచ్చు. సంవత్సరం మధ్యలో మీరు చాలా కాలం నుండి కుటుంబానికి దూరంగా ఉండవలసి ఉంటుంది. ఈ కాలంలో మీరు కొన్ని సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. సంవత్సరం చివరిలో మీరు చాలా చిన్న ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఇది మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి మిమ్మల్ని అనుమతించదు. తులారాశి. ఈ రాశి వారికి 2021 కొత్త ఏడాదిలో మీరు పనిలో బిజీగా ఉండటం వల్ల
మీరు కుటుంబంతో గడపవలసిన ఎక్కువ సమయం కేటాయించలేరు. దీనివల్ల మీ ఇంట్లో కొన్ని సమస్యలు ఏర్పడతాయి. అయితే సంవత్సరం మధ్యలో ఏదైనా శుభకార్యాన్ని మీ ఇంట్లో నిర్వహించవచ్చు. ఈ సమయంలో మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. మీ కుటుంబాల కదలిక కొనసాగుతుంది. మీ తల్లిదండ్రులలో మీ సంబంధం మరింత తీవ్రమవుతుంది మరియు ప్రతికూల పరిస్థితుల్లో మీరు వారి నుండి పూర్తి మద్దతు పొందుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కుటుంబ జీవితంలో 2021 సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. సంవత్సరం ప్రారంభంలో మీకు మంచిగా ఉంటుంది. ఈ సమయంలో ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అదే సమయంలో సంవత్సరం మధ్యలో ఏదో పాత కేసు అకస్మాత్తుగా బయటపడటం ఇంటి శాంతిని భంగం కలిగిస్తుంది. ఈ కాలంలో మీకు కోపం కూడా పెరుగుతుంది. ఈ కోప స్వభావం మీ ఇంట్లో అసమ్మతిని పెంచుతుంది. ఇలాంటి తీవ్రమైన సమస్యలను తెలివిగా పరిష్కరించడానికి మీరు ప్రయత్నిస్తారు. అలాగే మీ వ్యక్తిగత వ్యవహారాల్లో బయట వ్యక్తులు జోక్యం చేసుకోవద్దు. ధనురాశి. ఈ రాశి వారికి కొత్త ఏడాది 2021లో కుటుంబపరంగా శుభప్రదంగా ఉంటుంది. మీ ఇంట్లో ఏదైనా వివాదం కొనసాగుతుంటే ఈ సంవత్సరం దానిని శాంతింపజేసే బలమైన అవకాశం ఉంటుంది. కుటుంబంలో మీ సంబంధం బలంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో కూడా ఆనందం పెరుగుతుంది. ఈ సంవత్సరం మీ తోబుట్టులో చాలా అదృష్టం వస్తుంది. ఈ సంవత్సరం వారు కొత్త పెద్ద విజయాన్ని పొందే అవకాశం ఉంది. ఇది కాకుండా మీ ఇంట్లో కొత్త వ్యక్తి కూడా రావచ్చు. మొత్తం మీద ఈ సంవత్సరం మీకు ఆనందాన్ని కలిగిపోతుంది. మకర రాశి. ఈ రాశి వారికి 2021 సంవత్సరంలో కుటుంబ జీవితం బాగానే ఉంది. ప్రారంభంలో మాత్రం కొంత నెమ్మదిగా ఉంటుంది. ఈ సమయంలో మీ తల్లి ఆరోగ్యం సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటుంది. ఈ కాలంలో వారి ఆరోగ్యం కోసం కూడా చాలా డబ్బులు ఖర్చు వెచ్చించవచ్చు. మరోవైపు మీ ఇంటిలోనే కొంతమంది సభ్యులతో కూడా చెడు బంధం కలిగి ఉంటారు. మీరు ఆస్తి కొనటం లేదా అమ్మటం గురించి ఆలోచిస్తుంటే మీరు ఆస్తి కొనటం లేదా అమ్మటం గురించి ఆలోచిస్తుంటే మీరు మీ పెద్దలను సంప్రదించాలి. మీరు ఆలోచించకుండా ఇలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిది. కుంభరాశి. ఈ రాశి వారు 2021 సంవత్సరంలో మంచి ఫలితాలు పొందుతారు. మీ ఇంటి సభ్యులతో ఐక్యత ఉంటుంది. మీరందరూ కలిసి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటారు. మీరు ఇంటి పెద్దల ఆశీర్వాదం పొందుతారు. మీరు అద్దె ఇంట్లో నివసిస్తూ మీ సొంత ఇంటి గురించి కళ్ళు కంటున్నట్లయితే ఈ సంవత్సరం మీ కోరికను నెరవేర్చుకునే బలమైన అవకాశం ఉంది. ఇంటి సభ్యుడు వివాహానికి అర్హత కలిగి ఉంటే వారి ఈ సంవత్సరం మధ్యలో వివాహం చేసుకోవచ్చు. మీ మనసులో ఏదైనా సందిగ్ధత ఉంటే లేదా మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే మీరు మీ ప్రియమైన వారితో బహిరంగంగా మాట్లాడాలి. ప్రతికూల పరిస్థితుల్లో మీ ప్రియమైన వారు పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. మీనరాశి. ఈ రాశి వారికి 2021 సంవత్సరంలో కుటుంబ జీవితంలో ఆనందాలు పెరుగుతాయి. మీ కుటుంబ సభ్యులతో ఈ సమయం మీకు చాలా బాగుంటుందని గ్రహాల కదలిక సూచిస్తుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదం ఉంటే ఈ సంవత్సరం అతని ప్రశాంతతకు బలమైన అవకాశం ఉంది. ఇది మీ ఆర్థిక పరిస్థితుల్లో కూడా పెద్ద ఎత్తున దూసుకుపోతుంది. మీరు మీ తండ్రి వ్యాపారంలో సంబంధం కలిగి ఉంటే ఎప్పటికప్పుడు అతను మీకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాడు. ఇది కాకుండా అన్నయ్యలతో మీ సంబంధాలు కూడా స్నేహపూర్వకంగా ఉంటాయి. మీ ప్రియమైన వారితో సహాయంతో ప్రతిదీ మీకు చాలా శుభంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.